సత్యనారావు గారు ఏ పదవిలో ఉన్నా అత్యున్నత స్థానాన్ని అలంకరించిన కూడా ఏనాడు కూడా ఆ పదవికి వన్న తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఈ కరీంనగర్ జిల్లాకి ఎంతో అభివృద్ధిలో గాని అన్ని విధాల దీని అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన కాంగ్రెస్ పార్టీ డిసిసి తరఫున ఘన నివాళిని అర్పించడం జరుగుతాం తెలంగాణ ఉద్యమకారుడు పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర మంత్రి ఆర్టీసీ చైర్మన్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అనేకమైనటువంటి పదవులు అనుభవించి జిల్లా వృద్ధిలో రాష్ట్ర వృద్ధిలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ముక్కుసుటిగా మాట్లాడే సత్యనారాయణరావు గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు ఈ జిల్లాకు చేసిన ఈ తెలంగాణ ప్రాంతాని కోసం పోరాడినటువంటి అంశాలను ఈ సందర్భంగా యువత గుర్తు చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ మరి జిల్లా అధికార యంత్రాంగాన్ని మున్సిపల్ పాలక వర్గాన్ని కరీంనగర్ పట్టణంలో ఎక్కడైనా సత్యనారాయణరావు గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని కోరుతాను అదే విధంగా రాష్ట్రంలో కూడా ఎందుకంటే టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి పార్లమెంట్ సభ్యుడిగా కానీ లేదా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ఉద్యమకారుడిగా తన ఆకాంక్షను ఎప్పుడు కూడా వెలిబుచ్చినటువంటి సత్యనారాయణరావు గారు తెలంగాణ కోసం చేసినటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరంలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా లేఖ రాస్తాను ఇద్దరికి కూడా ఈ లేఖ ద్వారా వారు స్పందించి తప్పకుండా ఎక్కడైనా స్థలం కేటాయించి విగ్రహం ఏర్పాటు చేయాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వారికి మరొకసారి జిల్లా కాంగ్రెస్ కరీంనగర్ పక్షాన పట్టణ కాంగ్రెస్ కరీంనగర్ పక్షాన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ముందుకు పోతామని మనవి చేస్తూ వ్యక్తిగతంగా నాకు అనేక సందర్భాల్లో ఆశీర్వచనం ఇచ్చి రాజకీయంగా ఇంత ఎదుగుదలకు అవకాశం ఇచ్చినటువంటి సత్యనారాయణరావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎంపీగా మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా మరి ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఏదైనా కుండబద్దలు కొట్టినట్టున పుల్కసూటిగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్న ఎంఎస్ఆర్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి అదేవిధంగా వారు ఎంతోమందికి దిశ దశ చూపించి ఈరోజు రాజకీయాల్లో మరి ఒక విలువలు నేర్పించినటువంటి గొప్ప వ్యక్తి. వారి జయంతి సందర్భంగా మరొకసారి వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.